దినదిన అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ బ్యాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ను అతలాకుతలం చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు నల్లబెల్లం కలిపిన ఫీడ్ను చెక్ ట్రే పద్ధతిలో అందిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్లో వనామీ రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే వాతావరణ మార్పులు, పలురకాల వ్యాధులు వస్తున్నాయి. వీటికి తోడు నాణ్యమైన పిల్ల దొరక్కపోవడంతో పాటు మేత కారణంగా నష్టాలు చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ రొయ్యపిల్లల వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు మేతలో నల్లబెల్లం వాడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన కొందరు రైతులు. అంతేకాదు, ఫీడ్ను వృధా చెయ్యకుండా చెక్ ట్రే విధానంలో అందిస్తున్నారు. ఇవాళ వనామీ ట్యాంకుల్లో పిహెచ్ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అది పిల్ల వేసిన కాడించి వేసిన రోజు ముందు ప్రిపరేషన్ కూడా బాటంలో స్లడ్జ్ అన్నీ ఉండటం వల్ల పిహెచ్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి. వాతావరణంలో టెంపరేచర్ అప్ అండ్ డౌన్ బట్టి కూడా పిహెచ్ లెవెల్ పెరుగుతుంది. పిహెచ్ 7.8 to 8.5 వరకు బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి కొద్ది పిల్ల సర్వేలు కూడా తగ్గడం, దాని ద్వారా ఫీడ్ కూడా మేతలో తగ్గించడం. ఈ పిహెచ్ అన్నది ఎక్కువగా ఉండటం వల్ల రాను 30 రోజులు 25 రోజులు దాటిన కాడి నుంచి రొయ్య మేతల్లో ఎఫెక్ట్ చూపించడం వల్ల బాటంలో ఈ స్లడ్జ్ అయ్యి తిని గట్ట పాడవటం జరుగుతుంది. దాని ద్వారా వైట్ గట్ట వచ్చి రన్నింగ్ మార్టాలిటీ మొదలెట్టడం, ఆ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి. దానికి ముందుగా మనం ఫీడ్లో పెట్టి బైండర్లో వాడటం, బెల్లం ఓన్లీ ఆర్గానిక్ సోర్స్ అండి రైకి. ఆ ఆర్గానిక్ సోర్స్ ఉండటం వల్ల రై గమ్ముని గ్రోత్ బాగుంటుంది, మౌల్టింగ్కి ఉపయోగపడుతుంది, వాటర్ కలర్ కూడా పనిచేస్తుంది. తర్వాత ఈ పిహెచ్ పెరగకుండా మనం పిల్ల 25 రోజుల కాడి నుంచి గట్ ప్రాబయోటిక్లు, బెల్లం బైండర్ కింద వాడుతున్నాం. ఇప్పుడు ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల రై రికవరీ బాగా తక్కువగా ఉంది. ఆ వైట్ గట్ రాకుండానే ముందుగా అడ్వాన్స్గా చూసుకోవాలి తప్ప, వచ్చిన తర్వాత 50% ఆ వైట్ గట్ ఎంత వస్తే అంత రయ్యే పోతుంది, మిగిలిన రై మిగులుతుంది చెరువులో. అది వైట్ గట్ తగ్గిందని మనం అనుకుంటున్నాం. ఆ రకంగా మనం ఈ హై టెంపరేచర్లో మనం ఉంచడం అంత కరెక్ట్ కాదు. రైని వైట్ గట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం హార్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. మేతలో ఒకటి ఎక్కువ పర్సంటేజ్ మనం ఎక్కువ ఇవ్వటం వల్ల కూడా ఈ వైట్ గట్ ఎక్కువగా వస్తుంది. బాటం కూడా నైట్రేటు, అమోనియా ఈ ఫామ్ అయ్యి రైని ఇబ్బంది పెడుతున్నాయి. అది రెయ్య కండిషన్ బాగున్నంతసేపు దాన్ని అధిగమించి ఎదరికి వెళ్తుంది. ఈ క్లైమేట్ ఫ్లక్చుయేషన్, హై టెంపరేచర్ వచ్చేటప్పటికి ఈ పూర్తిగా రై తట్టుకోలేక చనిపోవడం జరుగుతుంది. ఈవేళ 100,000 ఉన్న చెరువు వైట్ గట్ వస్తే 50,000 కూడా ఉండటం ఈ హై టెంపరేచర్లో కష్టమే. అలా రకరకాల ఇబ్బందులు. ఈ ఫీడ్ ఒకటి ఎంతసేపు మనం చెక్ ట్రే అబ్జర్వేషన్ చేసుకోవాలి. ప్రతి గంటన్నరకే కేజీకి 5 గ్రాములు కడిగి పెట్టడం, తింటా ఉంటే దానికి తగ్గట్టు పెంచుకుంటా వెళ్తాం. తినకపోతే వెంటనే వెనక్కి వచ్చేయాలి. ఈవేళ తిన్నాయి కదా రేపు చూద్దాం, ఈవేళ కంటిన్యూషన్ చేద్దాం అనే పరిస్థితి ఉండకూడదు. రొయ్య ఎంతసేపు మన ఫీడ్ మేనేజ్ని బట్టి, వాటర్ క్వాలిటీని బట్టి, అలాగే టన్నుకి 3.5 HP ఎయిరేటర్స్ ఉండాలి. అవి తగ్గేటప్పటికి కొద్ది ఆటోమేటిక్గా వాటర్లో ఉన్న ప్లాంట్ని కూడా క్రాష్ అవ్వటం, డివో లెవెల్ తగ్గటం, దాని ద్వారా రెయ్య రకరకాలుగా ఇబ్బంది పడి మౌల్టింగ్ టైంలో సర్వేలు తగ్గిపోతాను. ఫస్ట్ నుంచి 20 రోజుల కాడి నుంచి సి విటమిన్ కలపటం, అలాగే మన గట్ ప్రాపర్టీకి కలపటం, మౌల్టింగ్ అయ్యేలాగా కొద్ది మేతలో కలుపుకోవటం, రకరకాల మందులు వాడుతున్నాం. దాని ద్వారా రెయ్యి కూడా కండిషన్ బాగానే ఉంటుంది. ఇవాళ బైండర్ అన్నట్లకన్నా బెల్లం ప్రాముఖ్యత బాగుంది. బెల్లం రెయ్యికి ఎంతసేపు ఆర్గానిక్ సోర్స్ కింద పనిచేస్తుంది. ఇన్స్టెంట్గా స్పీడ్గా రెయ్య రికవరీ అవడానికి, మా తిన్నది అరుగుదల అవడానికి, అది రేపు పొద్దున్న తిన్నది అరుగుదల అయ్యాక బయటకు వచ్చింది కూడా ఆర్గానిక్ సోర్స్ కింద వాటర్లో కూడా ఉపయోగపడుతుంది. బెల్లం వాటర్లో పిహెచ్ లెవెల్ కూడా పెరగనివ్వదు.
చెక్ ట్రేలను ఉపయోగించి చేపల చెరువుల్లో మేత అందించడం ద్వారా ఎంత ఫీడ్ వేస్తున్నామనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు మనం అందించిన ఫీడ్ని రొయ్యలు ఎంత మేర తింటున్నాయో తెలుసుకోవచ్చంటున్నారు రైతులు. అంతేకాదు, నల్లబెల్లం ద్రావణం వ్యాధుల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అది అక్వాకల్చర్లో బెల్లం కలిపే విధానం ఎలాగంటే, ఇప్పుడు మనం మినరల్ వాటర్ తీసుకుని ఎకరానికి మనం ఎంత అంటే ఎంత మేత ఎత్తామో చూసుకోవాలండి. అంటే కేజీకి వాటర్ లెవెల్ తీసుకుని దాంట్లో ముందుగా మనం అనుకున్న మెడిసిన్ కలుపుకొని దాని తర్వాత బెల్లం, అది నల్ల బెల్లం పొడి బెల్లం ఉంటుంది, ఆ పొడి బెల్లం తీసుకుని మనం సరిపడా వాటర్లో కలుపుకొని తర్వాత మేతంతా లెవెల్గా పెట్టుకుని పైన పైన కొద్దిగా చిల్లులు డుక్కుతో కొద్ది కొద్దిగా జల్లుకుంటూ వాటర్ నీట్గా కలుపుకోవాలండి. అది కలుపుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మరలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంతా లెవెల్ చేసుకుని దాని తర్వాత అది కొద్దిగా పొడి ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత గతంలో మేత ఎలాగైతే పొడి పొడిగా ఉందో అలా పొడిగా కలుపుకొని అది ఒకసారి ఒక అరగంట ముందు ఈ ప్రిపరేషన్ అంతా చేసుకున్న తర్వాత మనం మేత టైంకి మేత తీసుకుని మేత జల్లుకోవాలండి. ఈ బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే చెరువులో వాటర్ క్వాలిటీ కానీ, పిహెచ్ లెవెల్ కానీ, మేత తినడం దాంట్లో కానీ అన్నింటిలో కూడా బెల్లం చాలా మంచి ఉపయోగపడుతుంది. గత 3-4 సంవత్సరాలుగా అలాగే ప్రాసెస్ చేస్తాం. మాకైతే మట్టి గ్రోత్ అది బాగానే వస్తుంది. వైట్ కట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నా కానీ దానికి కొంచెం ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. బెల్లం అయితే కొంచెం వైట్ కట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం మేతలు స్పీడ్గా తీసుకుంటున్నాయి.